అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సార్, మీరు అవధానాల పట్ల మీరు ఆసక్తికి ఎప్పుడు గురయ్యారు సార్? ఆకర్షణకి ఆకర్షణ ఎప్పుడు పడిందంటే, ఈ విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతి మంగళవారం రాత్రి 9:30కి సరస్సు వినోదం అనే కార్యక్రమం వచ్చింది. దానికి పద్యాలు పంపేవాడిని సరదాకి, అంటే పద్య రచన అలవాటు కోసం. అప్పటికే నేను అది పంపే సమయానికే 3-4 శతకాలు రాసి ఉన్నాను. మీరు 16-17 ఏళ్ళ వయసులోనే రాసి ఉన్నారు? రాశాను. 17 ఏళ్ళ వయసులోనే 58లో పుట్టాను నేను. 75 నాటికే నేను 3-4 శతకాలు రాశాను. మా ఊళ్ళో రామలింగేశ్వరుడు దేవుడు తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు గ్రామంలో. అందుకని సదాశివ అనే మొకటంతో ఉత్పలమాల చంపకమాలలో 100, శివ అనే మొకటంతో కందపద్యాలు 100, అలాగే శ్రీరామలింగేశ్వర అనే మొకటంతో ఈ మత్స్యభశార్దులాలు 100, పరమ కారుణ్యవారీష పార్వతీశ అనే మొకటంతో శేషపద్యాలు 70-80 సుమారుగా అవేవి 100 అలా రాశారు. సో మీరు పద్య రచనకు కొత్త కాదు, శతకాలకి కొత్త కాదు. అప్పుడు రాస్తున్న సందర్భంలో ఈ రేడియోలో ఇవి రావడంతో మా బంధువు, మా అన్నయ్య మామగారు విఠాల రామకృష్ణ గారని, మా బంధువర్గంలో పద్య రచన అలవాటైన వాడు ఆయన ఒకడే. ఆయన పద్యాలు పంపించేవారు దానికి ఆకాశవాణికి పంపించేవారు. నేను బిజే తెలుగు మెయిన్ చదువుతున్నాను, తాడేపల్లిగూడెం గోయంకా. ఎవరు నువ్వు తెలుగు చదువుతున్నావు? గోయంకా కాలేజ్ లోకానికి తెలిసి మహా పెద్దలు, మహా నా ప్రాంతం వాళ్ళు తెలుసు. నండూరు రామకృష్ణ మాచార్యులు గారు ప్రిన్సిపల్గా ఉన్నారు. మనం ఎక్కడ దానికి ఆయన ప్రిన్సిపల్? నా పేరు కాలేజీ పేరు అది ఇవాళ మనం మీ వల్ల ప్రముఖ చాలా మంది. అది మన అదృష్టం, మన అదృష్టం. మనం చదువు తల్లిదండ్రులకి మనం చదువు మీరు చెప్తుంటారు ఎప్పుడు గురువులకి, మన కళాశాలకి మన వాళ్ళ పేరు రావడం అనేది మన అదృష్టం. అంటే ఓ రకంగా వాళ్ళు రుణం తీర్చుకోగలిగాం మనం. గతాన్ని గుర్తుపెట్టుకోవడం, రుణం తీర్చుకోవడం అంటే గుర్తుపెట్టుకోవడమే కదా. అంతే, అది జరుగుతుంది. కానీ మహానుభావులు అందరూ ఉన్నారు అక్కడ. ఆకాశవాణి ఆకాశవాణి ఈ ప్రతి వారం ప్రసారం చేసినప్పుడు మా మావయ్య పేరు వస్తుంటే మేము మావయ్యని పేరు వచ్చింది, ఈ పేరు వచ్చింది, ఇలా పద్యం రాస్తే వస్తుందిరా అంటే, అయితే ఈ మామూలుగా మనం ఏదో శతకాలు రాసుకోవడం కాదు, ఇలా రాకూడదు రాయొచ్చు అనమాట అని రాసేవాళ్ళు. వాళ్ళు ఓ వారం సమస్య, ఓ వారం దత్తపది, ఓ వారం వర్ణనాంశం ఇచ్చేవారు. ఈ నిషిద్ధాక్షరాలు అవి రేడియోలో కుదరవు కదా, అందుకని అలా ఇచ్చేవారు. అవి నేను 10 ఏళ్ల పాటు రాశాను. అబ్బో, అంటే 78 నుంచి 88 వరకు 10 ఏళ్ల పాటు సుమారు, ఇంచుమించు ప్రతి వారం విడిచిపెట్టకుండా. మీకు బాగా ప్రాక్టీస్ అయిపోయింది? బాగా అభ్యాసం. 500 10 ఏళ్ళు అంటే చూసుకోండి, 52 వారాలు సంవత్సరాలు. 500 పద్యాలు 500 పద్యాలు ఇప్పటికే ఉన్నాయి నా దగ్గర పంపిన పద్యాలు. ఏ డేట్ని దేనికి పంపామనేది ఇప్పటికీ రాసి పెట్టుంది. అది చెలపిల్ల గారి వారసత్వం వచ్చింది అక్కడ కూడా. అంతే, ఆయన అంటే ఆయన ఎలా రాసేవారా? ఆయన ఏంటంటే మామూలు ఉమ్మినా కానీ ఉమ్మే అని రాసుకునేవాడు. ఆయన ఒక కాగితం రాసుకుంటాడు. క్రమశిక్షణ, అది క్రమ గొలపడి మారుతున్నావు అంతే. మీరు పడ్డారా లేదా మీ తాతల మామూలు శ్రమ మరి? అదే, ఇప్పుడు మీరు వెతికితే ఎన్ని దొరికాయి మీకు పద్యాలు? 100 లక్షలు ఉంటే 100 దొరికాయి. మరి అవును, ఎక్కడ లక్షలు ఎక్కడ 100? పోలికి లేదు. 100 పైగా పద్యాలు చెప్పారని విన్నాం వారు. 1916కే వాళ్ళు ఆసుగా చెప్పిన పద్యాల సంఖ్య 3 లక్షలని మరి రాజా మంత్రిపాడు భుజంగారా బౌద్ధుడు ఆయన స్వయంగా రాశాడు. 3 లక్షల పద్యాల్లో మీరు 3000 కూడా పట్టుకోగలిగారో లేదో అది లేదు. 1916కే అంటే 100 ఏళ్ల క్రితం. మళ్ళీ 1928 దాకా వాళ్ళు కలిసి సఫలు చేశారు. అంటే దాదాపు 5-6 లక్షల పద్యాలు అది మనకు 100లో దొరికాయి. అంటే అది కూడా మీరు అవును దౌహిత్రుడుగా మీకు ఆ ప్రేమతో వాళ్ళ గౌరవంతో విపరీత ప్రయత్నం చేశారు. నాకు తెలుసు తిరిగి వెళ్ళిపోతున్నామండి. ఇక ఎక్కడైనా ఉంది అంటే నడిచి వెళ్ళిపోయి అంత చేస్తే ఇవాళ ఇన్ని దొరికాయి మీకు. అవును, రాయకపోబట్టే కదా. అంతే, నేను ప్రధానం అదే. మరి తిరుపతి వెంకటకోవాలి ఆ రకంగా వాళ్ళు ఉమ్మినా రాశారు అన్నా సరే అది మంచి పనే చేశారు. మంచి లోకానికి అందేది సారస్వతం. వాళ్ళు అందుతున్నాయి కదండి, వాళ్ళు నాటకాలు అంటే అందుతాయండి. అవధానం పద్యాలు ఏదో ఉందుడు గొప్పగా పెంచిన ఆరమి మీసము అంటే ఎక్కడ రాయకపోతే ఎలా అంది? రాశారు బుక్ వేసిన మీద రాయరు కదా పద్యం. శతావధాన సారమని సంకలనం వేశారు. మరి అలా తర్వాత వచ్చిన వాళ్ళు ఎక్కడో ఒక్కడ కాగితం మీద రాశారు. అందుకని నేను ఇవన్నీ మీ వంటి ద్వారా వారి ద్వారా విని నేను నేర్చుకున్నది ఏంటంటే, ఈరోజు మీతో మాట్లాడే సమయానికి నేను 11,210 పద్యాలు రాశాను. 11,210 రికార్డు. ఇవన్నీ అందులో ఉన్నాయా? 500 పద్యాలు ఉన్నాయా? ఉన్నాయి. అవి కూడా అవి అన్నీ కలిపాయి మొత్తం టోటల్గా. నేను ఎప్పుడో చదువుతూ ఉండే రోజుల్లో సరదాకేదో నిచ్చలు పచ్చినెత్తులు అని నిచ్చెన ఏదో రాసిన పద్యాలు తగ్గింది. అంటే ఎతి ప్రాసు కుదిరినా కుదరపోయినా ఏదో సరదాకి రాసిన వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయి మొత్తం. కొంతమంది ఏ రోజు కాదు వాళ్ళకి వచ్చిన ఆదాయం ఖర్చులు రాసుకుంటారు. అలాగే పద్యాలు నేను అలా రాశాను. నేను అదే ఇప్పటికే నాకు 20 డైరీలు ఉన్నాయి. 20 డైరీల్లో ఒక్కోదానికి 300 పేజీలు ఉంటాయి సుమారుగా.
చూసుకోండి ఎన్ని పేజీలు, అందులో పద్యాలు రాసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు అందులో ఈ 11,000 పద్యాల్లో సుమారుగాను అంటే ఇప్పుడు అచ్చు వేయదగినవి అంటే చెప్పారు అసలు కదా వేయలేము. ఇప్పుడు ఆ సదాశివ శతకం అవి రాశాం కానీ అవి మనం వేయదగినవి కాదు. రాసుకోండి ఇప్పుడు సూచిరాత పుస్తకంలో చూడండి, అడుగు అడుసు దొక్కనేల కాడు దొడ కడగనేల అని 10 సార్లు రాస్తాం, 10 సార్లు వచ్చేయం కదా. అంతే అడుసు దొరికినట్టు ఉంటుంది అప్పుడు, అంతే కదా ఆ మధుర వాక్యం వేస్తాం. అలాగే మనం రాసిన రచనలన్నీ అచ్చు అవ్వాలనుకోవడం, ప్రతిదీ చివరిలో ఇంకా ఏమిటి కుక్కమోతి పిందెలేసే వయస్సులోను ఇంకా నాది ఏదైనా చదువుతారు కదా అని అచ్చు వేయడం, ఇదంతా నా దృష్టిలో మంచిది కాదు. అదే తెలివైన పని కూడా కాదు, తెలివైన పని కాదు కక్కు. పైగా మనం లోకమైపోతాం. ఈయన ఇలాంటి చెత్త పద్యాలు రాశాడా అంటాడు అవడం ఇప్పుడు ఈ వయసులో వేస్తే. ఈ 11,000 ఈ 12,000 పద్యాల్లో సారవంతమైన పద్యాలు కనీసం ఒక 5,000 3,000 ఉంటాయి, 8,000 వరకు ఉన్నాయి. నా అంతటి నేను తీసేసినవి 2,000 ఉన్నాయి. అంటే ఎంత నిజాయితీగా వ్యవహరించానో చూడండి. అదే అదే కుదరదు వేయడానికి వీలు లేదు అని మా పిల్లలకు కూడా చెప్పేశాను, నిర్మాణంగా నేను తీసేసాను అని చెప్పి. ఈ మధ్యన ఏం చేశానంటే కరోనా వచ్చినప్పుడు నాకు ఖాళీ వస్తే 9 నెలలు అప్పుడు బాగా ఖాళీ, అప్పుడు నేను సద్వినియోగం చేశాను సమయాన్ని. ఏంటంటే ఈ మొత్తం పద్యాల్లో అచ్చయినవేమిటి, కానివేమిటి, కాని వాటిలో అవదగినవేమిటి అని ఒక పట్టిక రాసేసాను. అముద్రిత పద్య పట్టిక, అముద్రితే అందులో సాగర ఘోషం ఉండదు, భాషపు అయిపోయింది కదా. అముద్రిత పద్య పట్టిక అని ప్రత్యేకం నేను తీసి రాశాను. మొత్తం 8,000 ఉన్నాయా పద్యాలు ప్రచురణకి? 8,000 అందులో 6,000 అయిపోయినాయి. అవధానాలు నాకు ఇంతవరకు చేసిన ప్రతి అవధానం ఒక 25 చిట్ట చివరిలో చేసిన అవధానాలు తప్పితే అన్ని ప్రచురితమైపోయిన అవధానాలు ఉన్నాయి. అవధానాల్లో నేను బాకీ లేను, మళ్ళీ పునర్ముద్రణ చేయాలని. 2,000 పద్యాలు అంతే, ఈ 2,000 పద్యాలు ఉన్నాయి సుమారుగా. అవి కూడా ఇప్పుడు డిటిపి అయిపోయి సిద్ధంగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి వేసేద్దాం. అదే అది మొత్తం మీద అవధానానికి నా గురువు చెప్పాలంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం. ఆ పద్యం చదువుతుంటే మా నాన్నగారికి కూడా బాగా ఆసక్తి కలిగి ఆయన ఇంట్లో ఆ రేడియో కదా అప్పట్లో ఉండేది, ఏముంది సాధనం మీడియా, అదే మీడియా. మంగళవారం నాడు ఆయన 9:30 వస్తుంది అది, కానీ ఆ ఒక్కరోజు ఆయన 9:30 వరకు పడుకునేవారు కాదు. మీద వస్తుందని వస్తుందని రోజు 8:30 పడుకుంటారు పల్లెటూళ్ళు అప్పుడు అంతే కదా. ఈయన మెలకుగా ఉండి ఆ రోజు ఎవరైనా దారెముడు పెడుతుంటే రారా మా వాడు పద్యం వస్తుంది అని కూర్చోబెట్టి విని చూసావా మరి అది అనేవారు. రాలేదనుకో క్యాస్ట్ ఫీలింగ్ రా అనేవారు. అది అప్పటికే ఆయన విమర్శ, అది ఏదో ఉంటుంది కదా ఈ పుత్ర ప్రేమ. క్యాస్ట్ ఫీలింగ్ రా, రేడియో వాళ్ళు అందరివి చదవరు, బ్రాహ్మణులు అసలే చదవరు అని ఏదో చెప్తూ అప్పటికి కూడా అప్పుడు ఈ గొడవ అప్పుడు కూడా సృష్టి ప్రారంభం నుంచి ఉంది ఇది. అందుకే ఏదో ఒకటి ఇప్పుడు మనకు కానప్పుడు పోలే మన వాడేది బాగులేదేమో అనడానికి ఆయన మనస్సు అప్పగా క్యాస్ట్ ఫీలింగ్ రా అక్కడ అందరూను అనేది చెప్పేవాడు. మరి వస్తే ఏంటంటే అంత బాగా రాశాడు అనమాట, దాన్ని కూడా తట్టుకుని వచ్చిందంటే అని ఇలా అంటూ ఉంటే మాకు ఆశ్చర్యంగా ఉండేది. తప్పలేదని వేయక అది అలా 10 ఏళ్ళు రాసిన పద్యాలండి నేను ఎప్పటికప్పుడు ఈ క్రమశిక్షణతోనే వాళ్ళకి పంపడం, డైరీలు రాయడం, వాళ్ళకి పంపడం, డైరీలు రాయడం. అంటే ఇలా మీరు రాసిన ప్రతి పద్యాన్ని రాయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? అది గొప్ప ఆలోచన కదా. నిజం చెప్పాలంటే మా నాన్నగారి నుంచి వచ్చింది. అంటే ఈ పద్య రచనది ఆయనకి అలవాటు, ఆయనకి మీరు అన్నట్టుగా ఉమ్మేస్తే రాసినట్టుగా ప్రతిదీ కాగితం మీద పెట్టడం అలవాటు. మరి మనం శాశ్వతం కదరా, కాగితం శాశ్వతం అనేవారు. నిజమే కదండి, వెంకట గౌరవ్ ఉన్నారా, మీ తాతలు ఉన్నారా, ఇవాళ పద్యాలు ఉన్నాయి, పద్యాలే. మరి అంతే కదా, మా ఎనిమిది అలసాన పెద్దలు నన్నయ్య నుంచి ఈ రోజు వరకు ఎవరుంటారు, ఎవరున్నారు, ఎవరు ఉంటారు, ఎవరు శాశ్వతంగా రాసినవే ఉంటాయి. అందుకని ఆయన అనేవారు మామూలు ఆయనకి ఎవరికైనా బాకీ ఉన్నా, ఆయన ఎవరికైనా బాకీ ఉన్నా పలానా వాడికి నేను 100 రూపాయలు ఇవ్వాలి, రేపు ఇచ్చేసి అని రాసేసి ఉండేవారు. ఎందుకంటే రేపు పొద్దున్న నేను ఉంటాను అనేవారు మా నాన్న 100 రూపాయల గురించి. అలాగే ఆయన రోజు క్యాలెండర్ మీద ఒక విచిత్రమైన పని చేసేవారు. రోజు క్యాలెండర్ మీద వెంకటరామానుకో క్యాలెండర్ ఉండేది, వెనకాల ఖాళీ ఉండేవి. దాని మీద నేను ఇంట్లో ఉంటే పిలిచినాను, వరే బసవయ్య రారా అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి అక్కడ ఒక మాట రాయరా అనేవారు. అంటే ఆయనకి చేతులు వణికేవి అప్పుడు పాపం, ఏమిటి నేను ఎవరికి బాకీ లేరు, నాకెవరూ బాకీ లేరు, ఈ 2 మాటలు రాసి గావేమిసు అనేవారు గరికపాటి వెంకటసున్నారాయణ. నేను రోజు రోజు రాశాక 4 రోజులు అయ్యాక అడిగాను క్యాలెండర్ అంతా ఇవే ఉన్నాయి, ఎందుకంటే ఏమో రా ఇవాళ పోలేదు రేపు పోతామేమో అనేవారు. సరే ఈ మాట దేనికంటే నేను ఎందుకు ఎవరికి బాకీ లేరు, ఎందుకంటే మీ ఎవరినో వచ్చి నేను పోయిన తర్వాత మిమ్మల్ని మీ నాన్నగారు మాకు 1,000 రూపాయలు ఇవ్వాలని అనొచ్చు, మీరు మాయలో పడతారు, మీకు ఎందుకు ఇగో మా నాన్న రాశారని చెప్పచ్చు. అంటే డాక్యుమెంట్ చేసేవాడు అంటే మరి ఎవడైనా మాయ చేసాను, నేను అప్పటికి సరదాగా అడిగేవాడు. మరి 2 మాట ఎందుకు, నాకెవరు బాకీ లేరు, అంతే కదా. ఇప్పుడు పోయే మనిషి పోయాడు అనుకోండి, బాకీ ఉన్నవాడు ఎలాగో ఇవ్వడం. మీరు రాయడం ఎందుకంటే నువ్వేమన్నా తక్కువడు వేన్నారు ఆయన, మేము మాయ చేస్తామేమో అని. జనం మిమ్మల్ని మాయ చేయకూడదు, మీరు జనాన్ని మాయ చేయకూడదు,
ఏమో మీరెవరినో పిలిచేసి మా నాన్నగారు నీకు ఇచ్చారంటే వాడు అమాయకుడు పల్లెటూరు వాడు ఇచ్చారు ఏమంటాడు, ఊళ్ళో పరుగు పోతుంది. అందుకని నీ నిన్ను కూడా నేను నమ్మను అనేవాడు. జనాన్ని నమ్మను, నిన్ను నమ్మను, నాకు రాతే లెక్క. నేనెవరికి బాకీ లేను, నాకెవరు బాకీ లేరు. ఇది నాకు అప్పట్లో ఏమిటి రోజు చెబుతారు ఏమిటి చేదస్తం అనిపించేది. కానీ తర్వాత ఈ రాయడం అనేది ఎంత మంచి అలవాటు నాకు చాలా అర్థమైంది. ముఖ్యంగా మీ నాన్నగారే ప్రేరణ దీనికి, అంతే కదా, ఈ రాసి పెట్టడానికి. అప్పుడు నాకు అనిపించింది ఆయన ఒక చిన్న విషయాన్ని బాకీ ఉన్నామో లేవనే విషయాన్ని ప్రతిరోజు క్యాలెండర్ మీద రాసేంత పద్ధతి ఆయన పెట్టుకున్నప్పుడు మనం రాసిన పద్యాలు రాయకపోతే ఎలాగా? ఇప్పుడు అందులో మంచిది ఉండొచ్చు చెడ్డది ఉండొచ్చు, అచ్చు వేయడానికి అది తర్వాత విషయం. అది తర్వాత విషయం, అది ముద్ర వేసేటప్పుడు తెలుసుకుంటారు. ఏమంటే అన్నం తినేటప్పుడు అన్ని జరుగుతుందా లేదా అని ఆలోచిస్తే తినలేమండి, ఆకలేసి తినేసాం. అన్ని కూరలు బాగుండవు కదా, మళ్ళీ బాగుండవు అంటే కుదరదు కదా, ముందు ఏదో ఒకటి తినాలి కదా. తర్వాత అది చేసేస్తే తర్వాత చూసుకోవచ్చు. అన్నపట్టు కదా ఈవేళ 11,210 పద్యాలు దక్కే సామాన్యమైన విషయం కదా. మరి చాలామంది కవులు ఇప్పుడు ఆధునిక కవులు కూడా నా ఉద్దేశంలో వచన కవిత్వం వాళ్ళు కూడా అన్ని రాశారో లేదో ఎక్కడైనా నాకు అనుమానమే. ఎందుకంటే ఈవేళ కూడా నేను 325 అష్టావధానాలు చేశాను, ఖచ్చితంగా లెక్క చెబుతాను. ఎందుకంటే అప్పటికే నేను నష్టపోయింది ఏంటంటే 92 ప్రాంతంలో నేను అవధానాలు మొదలు పెడితే అంతకుముందు 88 నుంచి ఏదో అరుగుల మీద కూర్చుని సరదాగా అవధానాల రూపంలో చెప్పిన పద్యాలు జాగ్రత్త చేయలేదు నేను. అలా ఒక 20 అవధానాలు పోయాయి అవి. 152 పద్యాలు పోయాయి అంతే కదా, మరి 25 అవధానాలు అంటే పోయాయి 200 పద్యాలు. కానీ అప్పుడు నాకు జాగ్రత్త పడ్డ ఇలా వదిలేస్తే కుదరదు, ఇది ఆశువు గాల్లో చెప్పేసాము వదిలేకూడదని మొదలుపెట్టి డేట్ వేసి రాయడం మొదలుపెట్టాక ఇవాళ ప్రతిదీ దక్కింది కాబట్టి అచ్చు వేయగలిగాం. అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.